శాస్త్ర బుద్ధిని క్రీస్తులోనికి వచ్చిన తర్వాత కూడా అనుసరించేటువంటి వారికి కొంచెం కనువిప్పు కలగడానికి చెప్పమంటారా? హల్లెలూయా. వాళ్ళకు పందులు ఉండేవి, పంది పెంట వేస్తారు, పంది పెంట దాస్ ఒక దగ్గరికి తీసుకొని వచ్చి ఎండబెట్టి దానికి బస్తాలకు తొక్కి అమ్ముతారు. ఆ పంది పెంటను ఎక్కువగా ఎరువు కొడతారు, చాలా బలమంట ఈ బంగాళదుంపలకి ఆటికి ఇటుకి మంచి ఎరువు అది. తెలుసా తెలీదా? తెలుసా? ఓకే. ఆ పంది పెంట ఒక అమ్మాయి వేస్తుంది, చాలా సుందరవతి. చాలా కాలం క్రితం అటు రాజుల కాలంలో ఒక రాజుగారు యువరాజు అలా గుర్రం మీద వెళ్తూ అలా చూస్తే ఒక సుందరవతి, అద్భుతమైన సౌందర్యవతి, పంది పెంట వేస్తుంది బుట్టలో, చేత్తో పట్టుకుని అలా వేస్తుంది. గుర్రం ఆపాడు. ఆపి తన సన్నిహితుడిని పిలిచారే, ఆ అమ్మాయి అంత చక్కగా ఉంది, ఏంట్రా పంది పెంట వేస్తుంది అన్నాడు. వాళ్ళతో మనకు ఎందుకులే రాజా, చిచిచి అన్నాడు. అరే చిచి కాదురా, ఆ అమ్మాయిని శుభ్రం చేసామనుకోండి, నా రాణిగా చేసుకుంటాను నేను అన్నాడు. ఏది ఈ పంది పెంట మనిషినా అన్నాడు. ఏ చాలా బాగుంది ఆ అమ్మాయి, ఏ రాజకోటకు పిలిపించండి ఆ అమ్మాయిని అన్నాడు. అనేసి వెళ్ళిపోయాడు. ఆయన బుర్ర మనకు అర్థం కాదు అనుకోని వెళ్ళి, అమ్మా తల్లి అమ్మగారు అన్నారు. ఎవరండి అందామే, నిన్ను రాజుగారు రమ్మన్నారమ్మ అంతఃపురంలోకి ఎందుకు అయిందా? పిచ్చిది ఎందుకు అక్కడ చెబుతారులే అన్నారు. సరే వాళ్ళ అమ్మ నాన్న చమ్ము రాజుగారు పిలిస్తే వెళ్ళాలి, లేదంటే బాగోదమ్మా, వెళ్ళంటే వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఏమని 7 అంతస్తులు పెట్టి అంతఃపురంలో పెట్టి 7 చెలికత్తెలనిచ్చి ఈమెకు ప్రతిరోజు స్నానం చేపించడం సుగంధ ద్రవ్యాలతో, ఈమెకు మంచి ఇక స్నానాలు, ఇక ఏదేదో ఈ కలర్ రావడానికో ఇంకా బాగుండడానికో ఈ కంపు పోవడానికో ఏదో చేస్తారు కదా, ఆమె కొన్ని పద్ధతులు నేర్పించండి ఒక ఆరు నెలలు. ఎందుకంటే ఈ అమ్మాయికి మాట్లాడడం కుదరదు, కూర్చోవడం కుదరదు, అర్థమవుతుందండి, నిలబడడం కుదరదు, ఏది చేత కాదు, అన్నీ నేర్పించండి అని 7 చెలికత్తెలనిచ్చారు. సరే అమ్మగారు ఉంది, ఈమెకు అన్నీ వాళ్ళు చెప్పినట్టు వింటుందండి, బాగానే ఉంది, అసలు మంచి పట్టపు దొరసానిలాగా తయారైపోయింది. ఎందుకంటే ఆ పుటకలా ఉంది. ఈ సుఖంగా ఉండేసరికే ఈ సుగంధ ద్రవ్యాలన్నీ పడేసరికి అమ్మగారు ఇంకా చాలా బాగుంది, రాజకుటుంబంలో ఉన్న రాణిగారి కంటే ఇంకా బాగుంది. ఆయన అప్పుడప్పుడు వచ్చి చూస్తాడు, దూరం నుండి చూస్తాడు. ఆహా పర్వాలేదు, కొంచెం షైన్ వచ్చిందనుకొని వెళ్తున్నాడు రాజుగారు. 4 నెలల వరకు వాళ్ళు చెప్పినట్టు విన్నదండి. ఎవరు చెప్పినట్లు? చెలికత్తెలు చెప్పినట్లు విన్నదా? 5వ నెల దగ్గర నుండి సీనియారిటీ ముదరలా, ఇక మీరు చెప్పాల్సిన అవసరం లేదు, నేను చేసుకుంటాను అంటుంది, మీరు బయటికి వెళ్ళండి అని గడిపెట్టుకుంటుంది. గర్వం పెరిగిపోయింది. మన వాళ్ళు కూడా అంతే, కొత్తగా వచ్చినప్పుడు మా మాట వింటారు, తర్వాత ఎనరో. అర్థమవుతుందా? కొత్తగా వచ్చినప్పుడు పాస్టర్ గారు అంటే అండి పాస్టర్ గారు అండి అని అసలు ఎంత నమ్రతో, తర్వాత సీనియారిటీ ముదిరితే పాస్టర్ గారు అసలు చర్చి లేనప్పుడే నేను ఉన్నాను కదా ఫస్ట్ నుండి అంటుంది. ఆ లెవలే వేరు. అలా వచ్చిందేమో నాకు తెలీదు. మొత్తం మీద గడిపెట్టుకుంటుందండి, కిటికీలు వేస్తుంది, లోపల ఏదో చేస్తుంది. వీళ్ళు ఉదయం సాయంత్రం మధ్యాహ్నం భోజనం తీసుకెళ్తారు, పంచి పంచి పదార్థాలన్నీ. ఈ స్త్రీలు సామాన్యులు కాదు. ఆమె తలుపేసుకొని ఏదో జాతను వదిలేయచ్చు కదా, అసలు మనల్ని బయటికి పంపించి లోపల ఏం చేస్తుందో కిటికీలను చూద్దామా అని వీళ్ళు ప్లాన్ చేశారు. చెలికత్తెలు కదా, మరి వాళ్ళ డ్యూటీయే అది కదా. అందుకని ఆ కిటికీలను చూస్తేనండి చేయరాని పని చేస్తుంది ఒక పని, ఏందో చెప్పనా? వాళ్ళు చికెన్ లెగ్ పీస్ తెచ్చారు, మటన్ తెచ్చారు, అన్నం తెచ్చారు, రొట్టెలు తెచ్చారు, కొన్ని ఫ్రూట్స్ కూడా తెచ్చారు. ఎందుకంటే రాజు కుటుంబం కదా, అవన్నీ కిటికీకి ఒకటి పెట్టేసి అక్కడేమో అరటిపళ్ళు పెట్టింది, ఇక్కడేమో ఈ కిటికీలోనేమో కొంచెం అన్నం పెట్టింది, ఆ కిటికీలో కొంచెం కూర పెట్టింది, ఆ కిటికీలో కొంచెం పచ్చడి పెట్టింది, ఆమె పెట్టింది అంతా పెట్టేసి ఈ పైడ్స్ ఎంగ ఉంటారు కదా, అమ్మా అడుక్కు తినే మనిషి కదా, అమ్మగారండి కొంచెం అన్నం పెట్టవా అని ఆ కిటికీ నుంచి అన్నం ఇలా వేసుకుంటుందండి. మరో కిటికీ దగ్గరికి వచ్చి
అమ్మగారండి ఒక తల్లి అన్నం పెట్టింది కొంచెం కూరైరా ఆ కూర తీసుకొని అబ్బా ఎంత కమ్మగా వండిందో అమ్మగారి కూర అంటుంది ఈ లూసిఫర్ పిల్లకే అంతకు ముందు అడుక్కు తిన్నది కదా ఆ బుద్ధి పోనివ్వకుండా అది జ్ఞాపకం వచ్చి ఏది ఆ ప్రాచీన బుద్ధి పాత బుద్ధి జ్ఞాపకం వచ్చి పాత హీరో జ్ఞాపకం వచ్చి మనోళ్ళు సినిమాకి వెళ్ళరు ఇలా అభిమాన హీరో ఒకడు ఉంటాడు కదా ఆడు సెల్ ఫోన్లో కూడా వస్తాడు కదా దాన్ని మరలా మనోళ్ళు యూట్యూబ్లో ఓపెన్ చేసి అలా చూసినట్లు అర్థమవుతుందా ఆ పాత స్నేహితురాలను మరలా హలో బాగున్నావా ఏంటి నీకు ఇద్దరు మగపిల్లలు అంట కదా అని అన్నట్లు ఆ పాత పాత సహవాసాన్ని కలిగి మరలా దాన్ని దాంతో కొనసాగించినట్లు చేస్తుంది ఈ మనిషి వెంటనే రాజుగారికి చెప్పారు ఈ విషయం ఏమండి ఆమెను మీరేదో అంతఃపురంలో పెట్టారు ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచాలనుకుంటున్నారు కానీ దాని ప్రాచీన బుద్ధి పోలేదు రాజుకి ఎంత అసహ్యం వేసిందంటేనండి ఛీ ఈ అంతఃపురం విలువ దానికి తెలుసా ఈ భోజన విలువ దానికి తెలుసా ఈ ఘనత దానికి తెలుసా నేను ఇవ్వబోతున్న ఘనత ఏమిటో దానికి తెలుసా ఒక రాజుని నా పక్కన కూర్చుండి అధికారం ఇవ్వబోతున్నాను అతి త్వరలో అది పనిక్యమైన పని చేసిందా దాన్ని తీసుకెళ్ళి మరలా బుట్ట చేతికి ఇవ్వండి అన్నాడు ఏ బుట్ట ఏ బుట్ట చెప్పుకోలేకపోతున్నారు కదా పాత బుట్ట ఇప్పుడు చెప్పండి ఆ రాజకుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నీవు నేను ఆ పనికి మారినటువంటి స్థలంలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను నన్ను పిలిచి ఏర్పరచుకొని అర్థమవుతండి తన ఆత్మను మనలో ఉంచి తన దైవ సేవకులను మనకు అప్పగించి అపోస్తులు ప్రవక్తలు సువార్తికులు కాంపర్లు ఉపదేశకులు వారి ద్వారా చిలికత్తి నీళ్ళంతా మనకి హల్లెలూయా ఈయన మనల్ని సిద్ధపరుస్తున్నప్పుడు మరలాను ప్రాచీన స్వభావంలోనికి వెళ్తే దేవుడు మరలా తిరిగి నువ్వెక్కడి నుంచి వచ్చావా ఆ భ్రష్ట మనసుకి అప్పగించేస్తాడు